నాకజలమన కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం పథకం తీసుకొచ్చాం 35,70,000 మంది గర్భిణీలు బాలింతలకు మంచి జరిగిస్తూ 6 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలకు సైతం మంచి చేస్తూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం పథకం కోసం అక్షరాల ఆ గర్భవతిగా ఉన్న అక్కచెల్లెమ్మలు బాగుండాలని వాళ్ళు ఏం తింటున్నారు అని కూడా గతంలో ఎవడు పట్టించుకున్న పాపాన పోలేదు ఆ బాలింతలు బాగుండాలని వాళ్ళేం తింటున్నారు ఆ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు అని గతంలో పట్టించుకున్న పరిస్థితులు లేవు ఆ చిన్న వయసులో 6 సంవత్సరాల వయసులో ఉన్న ఆ పిల్లలు ఏం తింటున్నారు వాళ్ళ మెదడు ఎలా పెరుగుతా ఉంది వాళ్ళు బాగానే తింటున్నారా లేదా అన్న ఆలోచన చేసిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేదు ఇలా ఆలోచన చేసి ఆ బాలింతల కొరకు ఆ గర్భిణీల కొరకు ఆ 6 సంవత్సరాల పిల్లల కొరకు ఎప్పుడు జరగని విధంగా గత ప్రభుత్వ కాలంలో సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గొప్ప అని అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజు సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు పైగాక ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అనే ఈ ఒక్క పథకానికి 6,141 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి నా అవ్వలు బాగుండాలి నా తాతలు బాగుండాలి అని తాపత్రయపడ్డా ఏ అవ్వ ఏ తాత లేకపోతే ఏ మహిళ కూడా ఇబ్బంది పడకూడదు అని ఆశపడ్డా ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు ఆ స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న ఆ పిల్లలు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అని ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా ఆలోచన కూడా సైతం చేయని విధంగా మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా దేశంలో కూడా ఎక్కడా కని విని ఎరగని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ఒక సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చాం 1వ తారీఖు పొద్దున సూర్యోదయానికైనా ముందే అది ఆదివారమైనా సరే సెలవు దినమైనా సరే 1వ తారీఖు వచ్చిందంటే చాలు సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో తలుపులు తట్టి అవ్వా గుడ్ మార్నింగ్ అని చెప్పి మనవళ్లను మనవరాలను మీ ఇంటికి పంపిస్తా ఉన్నాను అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా పెన్షన్ల కొరకు గతంలో 1,000 రూపాయలు ఇస్తే గొప్ప అని అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు మీ బిడ్డ హయాంలో 1,000 రూపాయలు కాస్త 2,750 రూపాయలకు పెంచి ఈరోజు ఇంటింటికి పంపిస్తా ఉన్న పరిస్థితి మీ బిడ్డ హయాంలో జరుగుతూ ఉంది వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈ ఒక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం ఈ 4 సంవత్సరాలలో మీ బిడ్డ చేసిన ఖర్చంతో తెలుసా నా అవ్వ తాతల కోసం నా అక్క చెల్లెమ్మల కోసం స్పెషల్ ఎబిలిటీస్తో ఉన్న వాళ్ళ కోసం చేసిన ఖర్చు ఈ 4 సంవత్సరాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో చేసిన ఖర్చు అక్షరాల 75,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇందులో నా అవ్వలకు నా అక్క చెల్లెమ్మలకు మాత్రమే తీసుకున్నా కూడా నామ మహిళా పక్షపాత ప్రభుత్వంగా తీసుకున్నా కూడా ఈ 75,000 కోట్ల రూపాయల్లో 49,845 కోట్ల రూపాయలు నా అవ్వల కొరకు నా అక్క చెల్లెమ్మల కొరకే కేటాయింపు చేస్తున్నాను అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు మనం అమలు చేస్తా ఉన్న ఈ నవరత్నాలు ఏదో ఒక సామాజిక వర్గ చరిత్రను ఒకటే కాదు మార్చేది అన్ని సామాజిక వర్గాలలో ఉన్న నా అక్క చెల్లెమ్మల చరిత్రను
ఈరోజు రాష్ట్రంలో మార్చబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మరోసారి చెప్తా ఉన్నా, మనది అక్క చెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి. అందుకే ఈ 4 సంవత్సరాల కాలంలోనే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి ఒక్క రూపాయి కూడా ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష అనే దానికి తావు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము ఈ 4 సంవత్సరాల కాలంలో నేరుగా బటన్ నొక్కి పంపించిన సొమ్ము అక్షరాల 231,123 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలోనే, ఇది మన చరిత్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలు రాజకీయంగా కూడా ఎదగాలి, నా అక్క చెల్లెమ్మలు రాజకీయంగా కూడా ఇంకా అడుగులు వేగంగా ముందుకు పడాలి అనే గట్టి నిర్ణయం తీసుకోబట్టే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ కాంట్రాక్టుల్లోనూ సగభాగం నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేస్తా ఉన్నాము అని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. మనది మహిళా పక్షపాత ప్రభుత్వం కాబట్టి వారి రక్షణ కోసం దేశంలో కూడా ఎక్కడా కూడా లేని విధంగా, రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు దిశ యాప్ను వాళ్ళ ఫోన్లలోకి డౌన్లోడ్ చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చాం, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను తీసుకొచ్చాం. ఇలా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు నా అక్క చెల్లెమ్మలు మన రాష్ట్రంలో 1,24,00,000 మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 1,24,00,000 మంది నా అక్క చెల్లెమ్మలు ఎప్పుడు ఎక్కడికి బయటికి పోయినా కూడా వాళ్ళ ఫోన్లలో దిశ యాప్ ఉంటే చాలు, వాళ్ళు ఆపదలో ఉంటే 5 సార్లు ఇలా ఫోన్ షేక్ చేసినా సరే లేదా SOS బటన్ నొక్కినా సరే వెంటనే 10 నిమిషాల్లో